కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము. ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు, ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది మిషన్ భగీరథ. మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లా లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలో కుది పారించి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు. ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ అనే దేశానికి 1గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము 10 ఏళ్ళు కూర్చున్నాం అక్కడ, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. అరే పట్టుమని 2 రోజులు కూడా ఓపే పట్టపోతే ఎట్లంటే పడోమని వెళ్ళకు రావటైంది. ఇది ఎక్కడ మేము ఏమని తప్పు మాట్లాడారా? మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు. మీరు మొన్న మాట్లాడారు కదా రాజగోపాల్, ఒక్క నిమిషం రాజగోపాల్ గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు మొన్న రాజగోపాల్ గారి పేరు తీసుకొని మాట్లాడిండు. మైక్ అడిగాడా? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కదా మొన్న. ఉండండి, ఇవ్వలేదు కదా మొన్న మైకు, ఇవ్వలేదు ఆయనకి, మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి. అంటే మాట్లాడి పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ ఏంటంటే 10 ఏళ్ళు బస్ కొన్ని 100ల సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు, ఎప్పుడే మైకే ఇవ్వలేదు. ఇది బుల్డోజ్ చేసే విధానం, ఇది కరెక్ట్ కాదు. పట్టుమని 2 రోజులు కూడా మీకు ఓపిక లేకుండా మేము వెళ్ళలోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్. మీరు దయచేసి వీఆర్ నాట్ హీల్డింగ్ ఈ ప్రెజర్స్కి, ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమేమి హీల్డ్ కావటానికి సిద్ధంగా లేం. గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది, మాట్లాడించండి. వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలి. అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు ఒక్కటిసారో రెండోసారో రెండోసారి 2 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం, స్పీకర్ చైర్పై అస్పర్షన్ క్రియేట్ చేయడం, స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం, స్పీకర్ గారి చైర్కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం, ఇది సరికాదు సార్. ఇది దిస్ ఈజ్ అగేన్స్ట్ యునో లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్. అప్పుడు ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్. సార్ క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్, లెట్ హిమ్ స్పీక్ సార్. వారు ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి, 1 అవర్ 50 మినిట్స్ మాట్లాడారు సార్. 1 అవర్ 50 మినిట్స్ ఈ స్పోక్ సార్. నేను దయచేసి చెప్తా ఉన్నాను, పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను, క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి. కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చేరు పైన ఉన్న మిమ్మల్ని కూడా బెదిరించడం సరిగా సరి. అధ్యక్ష ప్రతిసారి ఇప్పుడు నేను గౌరవ సభ్యుని అడుగుతాను, గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ వారు అడిగిన ఒక ప్రశ్న చిన్న అర్థం కూడా చెప్తారు.
రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారులో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఒకటో తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాటం తెలియదు. ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు, పేదల కంటే డబల్ బెడ్ బిల్లు గురించి మాట్లాడతలేరు అధ్యక్ష. ఈరోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు, అయినా కూడా ఆ ఇంట్లో నివసించవచ్చు, కానీ ఇటువంటి వరకు కూడా డబ్బులు పెట్టడం మీరే అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు, ఇవాళ దాన్ని లెక్క చెప్తామన్నారు, ఇవాళ 120,000 రూపాయలు బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కలు చెప్తాను, 120,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తాను అన్నారు, 55,000 రూపాయలు దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55,000 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 120,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తుండే గ్లోబల్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం, నేను కొత్త సభ్యుని కావచ్చు కానీ పార్లమెంట్లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది. నేను ఎక్కడ ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అల్మారులు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు, డబ్బులు అల్మారులు ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి, మీరు ఒక ఇల్లు నేను చెప్తే నేను ఎక్కడో చెప్తలేరు. నా ఉత్సరామంది నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మీద దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష, ఇది తమరు పంపిస్తారు చూడరు, ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము. రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు. నేనెందుకు ఇంటర్వ్యూ అవుతానంటే గతంలో మీ ముఖ్యమంత్రి ఆ విషయంలో అబద్ధాలు మాట్లాడిండు, ఈరోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బిల్లు కట్టమని చెప్పలేదు, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి, ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం, దయచేసి అవాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని నిజమా కాదా అధ్యక్ష? ఒకవేళ రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు, ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా. అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి, ఎంత కరెంటు కాల్చినరో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి. అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో వాళ్ళు ఏమన్నారు, రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని, ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలని లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యునికి చెప్తున్నా. అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు, చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టిండ్రు, పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిండ్రు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష. అక్కడ ఎంజీఎం ఉంది, ఎంజీఎంలో సరిగ్గా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష. అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టే. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం? మీకోసం కట్టుకున్నారు, మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష,
స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష, నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు బోరుబండ పోదాం అధ్యక్ష, ఇక్కడ నుంచి బోరుబండకి వెళ్దాము, అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫులు కట్టుకొని 10-10 వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష, అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి ఒక పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్ళు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు, హాస్పిటళ్లలో స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు, విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష, పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్గా ఉండాలి అధ్యక్ష. సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చో సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష. మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి, ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష. మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష, లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందడు చెప్తాడు అధ్యక్ష. ఈరోజు సెంట్రల్లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు, ఎవరెవరు పోయారు, ఎప్పుడు సీఎం పోయారు, అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈరోజు యాదాద్రి విషయంలో చినజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈరోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈరోజు కేంద్రం ఇవ్వడం లేదని బంధం చేయడం తప్ప అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు, కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు. చాలా ఫండ్స్ ఈరోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ప్రగల్భాలు పలకకండి. ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది. నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు, కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు, పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు. ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష.